హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్లో ఒక ఫాస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయడానికి అవసరమైన పవర్తో ఒక పెద్ద బిల్డింగ్లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి పవర్ను అందించవచ్చు అదే హ్యూమన్ బ్రెయిన్ అయితే సేమ్ అంతే ప్రాసెసింగ్ స్పీడ్తో ఆ క్యాలిక్యులేషన్ని చేయడానికి ఒక చిన్న ఎల్ఈడి బల్బ్ను వెలిగించగల పవర్ను మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది ఇంత పవర్ఫుల్ బ్రెయిన్ను కన్ఫ్యూజ్ చేసే కొన్ని అడిక్షన్స్ గురించి తెలుసుకుందాం అడిక్షన్ అనగానే ముందుగా మన మైండ్లో వచ్చే ఆలోచనలు సిగరెట్ ఆల్కహాల్ ఇంకా డ్రగ్స్ ఇవన్నీ మనకు తెలిసిన కొన్ని డేంజరస్ అడిక్షన్స్ ముందుగా ఇవి మన బ్రెయిన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం అడిక్షన్ అనేది చాలా కామన్ థింగ్ ఎగ్జాంపుల్గా మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవడం కూడా ఒక అడిక్షనే గ్రెలిన్ అనే ఒక కెమికల్ మన స్టమక్లో రిలీజ్ అయినప్పుడు మనకు ఆకలి వేస్తుంది కానీ ఫుడ్ తీసుకునేటప్పుడు మనకు ప్లెజర్ని ఇచ్చే కెమికల్ డోపమిన్ ఈ కెమికల్ మన బ్రెయిన్లో రిలీజ్ అవ్వకపోతే మనకు ఆకలి వేసినా మనం ఏమీ తినలేము దీన్నే ప్లెజర్ కెమికల్ అని కూడా అంటారు మన అందరి వివిధ రకాల అడిక్షన్స్కు కారణం కూడా ఈ కెమికలే ఇది ఎలా వర్క్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి మనం ఏదైనా ఒక రుచికరమైన వస్తువు అంటే ఉదాహరణకు చాక్లెట్ను నోట్లో పెట్టిన వెంటనే ఆ చాక్లెట్ నోట్లోనే సల్లైవాతో రియాక్ట్ అయ్యి టంగ్ రిసెప్టర్స్లో ఉండే టేస్ట్ బర్డ్స్ ఆ టేస్ట్ను రికగ్నైజ్ చేస్తాయి ఇప్పుడు మన నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్కు నేను చాక్లెట్ తింటున్నాను అనే సిగ్నల్ వెళ్తుంది అప్పుడు బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి అవి మన బ్రెయిన్లో న్యూరాన్స్ ద్వారా ట్రావెల్ చేసి బ్రెయిన్లోని ఇంకో భాగమైన లింబిక్ సిస్టమ్ మరియు ఫ్రంటల్ కార్టెక్స్ను చేరుతాయి అందువల్ల మనం చాక్లెట్ తినేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు చాక్లెట్ కూడా అడిక్షన్ అని చెప్పొచ్చు డోపమిన్ మాలిక్యూల్స్ మళ్ళీ న్యూరాన్కి న్యూరాన్కి మిడిల్లో ఉన్న గ్యాప్ అదే సినాప్టిక్ స్పేస్ నుంచి రిమూవ్ చేయబడతాయి అంటే రివర్స్ ట్రాన్స్పోర్టేషన్ జరిగి మళ్ళీ ట్రాన్స్మిటెడ్ న్యూరాల్లోకే వెళ్ళిపోతాయి ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఆకలి దాహం సోషల్ ఇంట్రాక్షన్ వంటి వాటికి కారణం ఈ న్యూరో ట్రాన్స్మిషన్ కానీ మనం డ్రగ్స్ తీసుకుంటే అందులో ఉండే కొకైన్ చాలా ఎక్కువ మొత్తంలో ఈ డోప్మెన్ను ను రిలీజ్ చేస్తుంది ఎవరైనా ఎక్కువ ప్లెజర్ను ఇచ్చే వర్కే చేస్తారు మీకు అస్సలు నచ్చని ఫుడ్ మరియు మీకు బాగా ఇష్టమైన ఫుడ్ రెండింటినీ పక్కపక్కన పెడితే మీరు ఏది చూస్ చేస్తారు అలాగే ఇది కూడా అంత ఎక్కువ ప్లెజర్ను పొందిన పర్సన్కు మళ్ళీ దాన్ని పొందాలని అనిపిస్తుంది కానీ ఈ డ్రగ్తో వచ్చిన అసలు ప్రాబ్లం ఇది కాదు ఉదాహరణకు మనం ఒక పెద్ద చాక్లెట్ను తినేటప్పుడు స్టార్టింగ్లో వచ్చిన ప్లెజర్ ఎండింగ్లో ఉండదు పైన చెప్పిన విధంగా ఈ డోపమిన్ మాలిక్యూల్స్ రివర్స్ ట్రాన్స్పోర్టేషన్ అవుతాయి అంటే రిసీవర్ న్యూరాన్ నుంచి మళ్ళీ తిరిగి ట్రాన్స్మిటర్ న్యూరాన్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనకు తినడం ఆపాలని అర్థమవుతుంది కానీ కొకైన్ హెరాయిన్ లాంటి డ్రగ్స్లో ఉండే కొన్ని యూనిక్ మాలిక్యూల్స్ డోపమిన్ యొక్క రివర్స్ ట్రాన్స్పోర్టింగ్కు అడ్డుపడతాయి అంటే ఆ కెమికల్ రిసీవర్ న్యూరాన్ నుంచి ట్రాన్స్మిటర్ న్యూరాన్కు వెళ్ళకపోవడం వల్ల ఎప్పుడు ఆపాలో తెలియదు ఆ కెమికల్ ఇచ్చే ప్లెజర్ వల్ల మళ్ళీ కావాలని అనిపిస్తుంది అది కూడా ఇంతకుముందు తీసుకున్న డోస్ కంటే ఎక్కువ అమెరికాలో ఈ డ్రగ్ ఓవర్ డోస్ వల్ల ప్రతి ఇయర్ దాదాపు అరవై వేల మంది చనిపోతున్నారు సిగరెట్లో ఉండే నికోటిన్ అనే డ్రగ్ కూడా ఈ కేటగిరీ కిందకే వస్తుంది టీ కాఫీ మరియు సాఫ్ట్ డ్రింక్స్లో కూడా కెఫెన్ అనే ఒక డేంజరస్ డ్రగ్ ఉంటుంది మైల్డ్ క్వాంటిటీలో అందుకే అవి అలవాటు ఉన్నవాళ్ళు తాకపోతే బాడీ అనీజీగా ఉండడం మైల్డ్ హెడ్ లాంటి కండిషన్స్ ఫేస్ చేస్తారు ఇవన్నీ మనం డైరెక్ట్గా కావాలని కన్జ్యూమ్ చేసే డ్రగ్స్ వల్ల వచ్చే అడిక్షన్స్ కానీ మనం ఉంటున్న సొసైటీలో మనకు తెలియకుండా వచ్చే అడిక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి నేచర్ యొక్క ప్రభావం మన బ్రెయిన్ మీద ఎంతగా ఉంటుందో మనందరికీ తెలుసు ఉదాహరణకు హిట్లర్ అండ్ ఐన్స్టైన్ ఇద్దరిది జర్మనీనే కానీ వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ కారణంగా ఒకరు ప్రపంచంలోనే గొప్ప సైంటిస్ట్ అయ్యారు ఇంకొకరు అతిపెద్ద డిక్టేటర్ అయ్యారు అలా మన మెదడును ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి మీకు తెలుసా మనుషులు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది లైట్కి మనం సన్లైట్లో నించున్నప్పుడు మనకు విటమిన్ డితో పాటు మన బాడీలో డోపమిన్ కూడా రిలీజ్ అవుతుంది అందుకే మనకు మెరిసే వస్తువులంటే చాలా ఇష్టం మన మొబైల్ టీవీ ల్యాప్టాప్లను వీటికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు ఇప్పుడు ఆ మెరుస్తున్న బాక్స్లోని కొన్ని అప్లికేషన్లను అనలైజ్ చేద్దాం ముందుగా గేమింగ్ అప్లికేషన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా గేమింగ్ డిజార్డర్కి ఐసిడి లెవెన్ అనే పేరు ఇచ్చింది ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అని మీనింగ్ డబ్ల్యూహెచ్ఓ డెఫినేషన్ ప్రకారం ఎవరైనా వ్యక్తి తన డైలీ చేసే కామన్ యాక్టివిటీస్ కూడా మర్చిపోయి ఎక్కువసేపు ఆ డిజిటల్ వరల్డ్లో ఉంటాడో ఆ వ్యక్తికి ఈ డిసార్డర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనం అప్పుడప్పుడు న్యూస్లో చూసేవాళ్ళు ఈ డిజార్డర్ వల్ల బాధపడుతూ ఉన్నవాళ్లే ఈ గేమింగ్ని రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు మొదటిది మోర్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ గేమ్స్ రెండవది మోర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ గేమ్స్ మోర్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ గేమ్స్కు ఎగ్జాంపుల్గా చెస్ను తీసుకోవచ్చు చెస్ ఆడాలంటే ముందుగా మనకు రూల్స్ తెలియాలి ఒక మంచి ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్తో ఆడాలంటే గేమ్లో చాలా ఎక్స్పీరియన్స్ రావాలి మంచి స్ట్రాటజీస్ని వాడాలి ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి అది కూడా ఫెయిల్ అయితే ప్లాన్ సి అలా ఆపోజిట్ ప్లేయర్ మైండ్ని రీడ్ చేయగలగాలి ఇంత కష్టపడి చివరి దాకా బాగా ఆడి ఒక చిన్న రాంగ్ స్టెప్ వేస్తే గేమ్ మొత్తం నాశనం అవుతుంది ఇంత కష్టపడి ఓడిపోతే చాలా నిరాశ ఎదురవుతుంది మళ్ళీ మొదటి నుంచి ఆడాలి మళ్ళీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇంకా డిఫరెంట్ ప్లాన్స్ వేయాలి చివరి వరకు చాలా కాన్సన్ట్రేట్గా ఆడాలి మళ్ళీ ఒక గేమ్ స్టార్టింగ్ నుంచి నెయిల్ బైటింగ్ ప్లే వరకు రావాలంటే చాలా టైం పడుతుంది అందుకే ఈ గేమ్స్ను లెస్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ గేమ్స్ అంటారు అదే ఒకసారి ఇంటర్నెట్లో బ్యాటిల్ గ్రౌండ్ గేమ్స్ను చూడండి వాటిలో రూల్స్ తెలుసుకోవడం చాలా ఈజీ మన దగ్గర మంచి ప్రాసెసింగ్ సిస్టమ్ ఉంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకు మంచి ప్లెజర్ని ఇవ్వడానికి గేమ్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గేమ్ మిడిల్లో వచ్చే కిల్స్ మనకు మంచి ప్లెజర్ని అందిస్తాయి అత్యంత ముఖ్యమైనది టైం మనం గేమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి గేమ్లో నెయిల్ బైటింగ్ మూమెంట్కు రావడానికి చాలా తక్కువ టైం పడుతుంది ఆ టైం కూడా చాలా స్మూత్గా పాస్ ఆన్ అవుతుంది అంటే చాలా ఈజీగా ఒక విషయంలో మాస్టర్ అయ్యాము అనే ప్లెజర్ డోప్ మీను రిలీజ్ చేస్తుంది మళ్ళీ అలాంటి ఈజీగా ప్లెజర్ను ఇచ్చే వర్క్ చేయమంటుంది ఈ గేమ్స్లో గెలిచే వాళ్ళు ఎక్కువ అందుకే ఇవి మోర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ గేమ్స్ కిందకు వస్తాయి వీటికి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ అంటే మీలో చాలామంది కొన్ని రకాల బ్యాటిల్ గ్రౌండ్ గేమ్స్ను ఆడడం చూసుంటారు కానీ అలా గుంపులుగా కూర్చొని చెస్ ఆడే వాళ్ళను చూసుండరు ఇంకా కొన్ని గ్యాంబ్లింగ్ గేమ్స్ కూడా ప్రజలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే ఆ గేమ్స్ ఎక్కువ ప్రాబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే తక్కువ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హై అమౌంట్ ఆఫ్ రివార్డ్ను గెలుచుకోవాలి అనే కోరిక మన బ్రెయిన్లో డోపమిన్ను ట్రిగ్గర్ చేస్తుంది ఇప్పుడు మన ఫేవరెట్ సోషల్ మీడియాను చూద్దాం నేను ఈ వీడియో చేసేటప్పటికీ గ్లాస్ డోర్ అనే జాబ్ సెర్చింగ్ వెబ్సైట్లో ఫేస్బుక్ కంపెనీలో సైకాలజిస్ట్ రోల్ కోసం సెర్చ్ చేశాను మనం నమ్మలేని విషయం ఏంటంటే ఫేస్బుక్ కంపెనీలో మొత్తం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సైకాలజిస్టులు ఉన్నారు అఫీషియల్గా అసలు ఒక సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలో సైకాలజిస్టులకు ఏం పని ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి మీ ఫేస్బుక్ యాప్ని బాగా గమనించండి హోమ్ పేజ్ నుంచి వేరే పేజ్కి అంటే ఎగ్జాంపుల్గా నోటిఫికేషన్ పేజ్లోకి వెళ్ళాలనుకోండి మీరు వన్ పాయింట్ టూ ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేయాలి మీ ప్రాసెసర్ ఎంత పవర్ఫుల్ అయినా డేటా కనెక్టివిటీ ఎంత బాగున్నా ఇది మినిమం టైం మనకు ఎవరి దగ్గర నుండి ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చాయో అనే యాంగ్జైటీ హై లెవెల్ ఆఫ్ డోపమిన్ ను రిలీజ్ చేస్తుంది అది మనకు మళ్ళీ మళ్ళీ అదే యాప్ను ఓపెన్ చేసేలా చేస్తుంది ఏ అవసరం లేకపోయినా ఒక్కోసారి ఆ యాప్ను మనం ఓపెన్ చేసేలా చేసేది కూడా అదే ఏదో అప్లికేషన్లోకి వెళ్ళాలనుకుని మొబైల్ ఆన్ చేస్తే డిఫాల్ట్గా ఫింగర్ అప్పుడప్పుడు సోషల్ మీడియా యాప్ను ఓపెన్ చేసేలా చేసేది కూడా ఈ యాంగ్జైటీనే ఈ విషయాలన్నీ ఇంజనీర్స్కు తెలియవు అందుకే ఆ కంపెనీ సైకాలజిస్టులను హైర్ చేసుకుంటుంది దే ఆర్ డిజైన్ టు బీ అడిక్టివ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది సోషల్ మీడియాని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు ఫస్ట్ పార్ట్లో యూజర్స్ కేవలం టెక్స్ట్ మెసేజెస్ని సెండ్ చేసుకోవచ్చు సెకండ్ పార్ట్లో యూజర్స్ ఫొటోస్ అండ్ ఎమోజీస్తో చాట్ చేసుకోవచ్చు థర్డ్ పార్ట్లో కేవలం స్టేటస్లు మాత్రమే ఫస్ట్ పార్ట్లోని యూజర్స్ పెద్దగా అడిక్ట్ అవ్వలేదు పైగా వాళ్ళ మధ్య ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరిగింది ఇంకా సెకండ్ అండ్ థర్డ్ యూజర్స్ మధ్య చాలా పూర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరిగింది పైగా వీటికి యూజర్స్ ఎక్కువగా అడిక్ట్ అయ్యారు ఇప్పుడు ఆ కంపెనీస్లో ఉండే సైకాలజిస్టులు ఆ ఫస్ట్ పార్ట్ను కూడా ఒక అడిక్షన్లా మార్చడానికి డిజైన్ చేసినవే నోటిఫికేషన్ సౌండ్స్ పేషెంట్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే వాల్యూమ్ కాస్త తగ్గించి చూడండి లేదా ఒక టెన్ సెకండ్స్ వీడియోను ఫార్వర్డ్ చేయండి రెండింటిలో ఏది భయంగా అనిపించింది మ్యాక్సిమం మొదటిదే ఉంటుంది అంటే ఒకే రకమైన పిక్చర్ కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ అవ్వడం వల్ల మనకు చాలా డిఫరెంట్గా కనబడింది ఇదే సైకలాజికల్ టెక్నిక్ను యూజ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ సౌండ్స్ను డిజైన్ చేస్తారు ఎక్కువసార్లు ఆ సౌండ్ వినడం వల్ల ఆ సౌండ్ మన సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయిపోతుంది అందుకే అప్పుడప్పుడు నోటిఫికేషన్ రాకపోయినా వచ్చిందేమో అని మనం ఆ యాప్ను ఓపెన్ చేస్తాం చూసిన వాటినే మళ్ళీ చూస్తాం మీరే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి నోటిఫికేషన్ సౌండ్ రాగానే మనలో డోపమిన్ అవుతుంది అంటే ఇంకా నోటిఫికేషన్ చదవకముందే మనకు ప్లెజర్ వస్తుంది అప్పుడు ఆ నోటిఫికేషన్లో మెసేజ్ నెగిటివ్ అయినా యావరేజ్ది దైనా మనకు డిస్సాటిస్ఫాక్షన్ ఎదురవుతుంది అలా రోజు ఎక్కువసార్లు ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఎదురవుతుంటే అది డిప్రెషన్కు దారితీస్తుంది కాబట్టి మీ మొబైల్లో నోటిఫికేషన్ సౌండ్స్ను ఆఫ్ చేసుకోండి మొబైల్లో ఒక ఫ్రీజర్ యాప్ను ఉంచుకోండి అంటే ఆ ఫ్రీజర్లో ఉన్నంత వరకు డేటా ఆన్లో ఉన్న ఆ యాప్ నుండి ఎలాంటి నోటిఫికేషన్స్ రావు స్టేటస్లు అప్లోడ్ చేయడం చేసిన వాళ్ళని చూడడం స్లోగా డిక్రీజ్ చేయండి లేకపోతే అలాంటి ఫీచర్ లేని టెలిగ్రామ్ లాంటి యాప్లను యూజ్ చేయండి జుకర్బర్గ్ డైలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సోషల్ మీడియాని యూస్ చేస్తాడు అదే ఒక యావరేజ్ పర్సన్ డైలీ వన్ ఫార్టీ ఫోర్ మినిట్స్ అంటే టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ సోషల్ మీడియా పైన స్పెండ్ చేస్తాడు ఇలాంటి నెగిటివ్ అడిక్షన్స్ నుండి బయటపడాలంటే ఒకే ఒక వే ఉంది అదే ఈ నెగిటివ్ అడిక్షన్స్ని పాజిటివ్ అడిక్షన్స్తో రీప్లేస్ చేయడం మంత్లీ ఒకసారి డోపమిన్ ఫాస్టింగ్ చేయండి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా అసలు ఇంటర్నెట్ వరల్డ్ నుంచి ఒక కంప్లీట్ డే ఐసోలేట్ అవ్వండి ఇలాంటి అడిక్షన్స్కు అలవాటైన వారి బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్ స్టేట్లో ఉంటుంది అంటే వారిలో డోపమిన్ ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతూ ఉంటుంది ఫోన్ చూడకపోతే పిచ్చి పట్టేలా ఉండడం చిన్న చిన్న విషయాలకు కోపం రావడం లాంటివి దాని క్యారెక్టరిస్టిక్స్ ఈ డోపమిన్ ఫాస్టింగ్ చేయడం వల్ల మీ బ్రెయిన్లో డోపమిన్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి మీ బ్రెయిన్ శాచురేషన్లోకి వస్తుంది అడిక్షన్స్ అనేవి ప్రతి మనిషికి కామన్ నెగిటివ్ అడిక్షన్స్ను అలవాటు చేసుకున్న వాళ్ళు కామన్ పీపుల్లాగే ఉండిపోతారు అదే పాజిటివ్ అడిక్షన్స్ను అలవాటు చేసుకున్న వాళ్ళు పెద్ద సైంటిస్టులుగా గొప్ప బిజినెస్మెన్లుగా మారుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్ట్రెన్స్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్